థర్డ్ ఐ న్యూస్. 50,000 ఉద్యోగాలు కాదు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేయాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు, టీజేఎస్ జిల్లా నాయకులు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబంలోని అందరికీ ఉద్యోగాలు ఇచ్చే నిరుద్యోగులను విస్మరించాడని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తేనే కేసీఆర్ కుర్చీ పదిలంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గర తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగము తెలుగునాడు విద్యార్థి సమాఖ్యల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించినాము. మరి దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి తర్వాత, జిహెచ్ఎంసిలో ఓటమి తర్వాత ఇలా కేసీఆర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాల్లో 50,000 ఉద్యోగాలని నేను ప్రకటన చేస్తానని చెప్తున్నాడు. మరి వాస్తవంగా ఆనాడు రాష్ట్రం కోసం పోరాడింది తెలంగాణ రాష్ట్రం, వస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఉద్యోగం చేస్తే రాష్ట్రం వచ్చి 6 సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు. మేము కేసీఆర్ ఒకటి డిమాండ్ చేస్తున్నాం, 50,000 నియామకాలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 1,60,000 ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయండి. ఇప్పటికే 6 నెలల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో మరి ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఉద్యోగాలు వస్తలేవని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా రాష్ట్రం వస్తే ఆత్మహత్యలు తగ్గుతాయి అనుకుంటే రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇలా విద్యావంతులు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ నియంతృత్వ వైఖరిని వీడాలి. మరి రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల ఖాళీలను భర్తీ చేయాలి. ఇలా డిగ్రీ కాలేజీలో డిఎల్స్ లేరు, ఇలా యూనివర్సిటీ స్థాయిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేరు, ప్రొఫెసర్లు లేరు, మరి స్కూళ్ళలో ఖాళీలు ఉన్నాయి. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉన్నాయి, పంచాయతీరాజ్ శాఖలో ఖాళీ ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్స్లో ఖాళీ ఉన్నాయి. కేవలం ఎన్నికల కోసం మాత్రం మేము 50,000 భర్తీ చేస్తామంటున్నారు, కానీ ఇలా నిరుద్యోగులు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఆల్రెడీ మీకు దుబ్బాక ఎన్నికల్లో, జిహెచ్ఎంసి ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా ఆ విధానాలు మార్చుకోలేకపోతే 2023 లోపే టీఆర్ఎస్ను ఖాళీ చేసేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది. కాబట్టి ఆ విధంగా మొత్తం ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీరు కూడా రండి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మరో కొత్త నాటకం మొదలుపెట్టినారు. గతంలో జరిగిన 2 ఎలక్షన్లో చావు దెబ్బతిన్న కేసీఆర్ ఈ రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేలక్షన్లో ఎలాగైనా గెలవాలని, ఓడిపోతే పరుగు పోతాయనే ఉద్దేశంతో ఇప్పటిదాకా గుర్తురా నిరుద్యోగులు ఎలక్షన్ మూమెంట్లో గుర్తుకొచ్చారు. అది కూడా ఎన్ని ఉద్యోగాలు అయితే 150,000 ఉద్యోగ క్యాలెండర్ని విడుదల చేయాలని గతంలో ఎన్నోసార్లు టీజేఎస్ కానీ టీఎన్ఎస్ కానీ ప్రతిసారి డిమాండ్ చేయడం జరిగింది. ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తే మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని భర్తీ చేయవచ్చు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు నోటిఫికేషన్ విడుదల చేయాలి. కానీ ఇప్పుడు టెట్ నిర్వహించే పరిస్థితి లేదు. టెట్ నిర్వహించను బీఈడి కానీ ఎగ్జామ్స్ ఎలా పెడతామని మేము ప్రశ్నిస్తున్నాము. ఇకనే ప్రభుత్వము మోసపూరితమైన ప్రకటనలు కాకుండా కార్యాచరణ అమలయ్యే విధంగా అక్కడిబంది ఏర్పాట్లతో ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి. ప్రభుత్వం ఏర్పడి 6 సంవత్సరాల ఏర్పడినా కానీ ఇప్పుడు గుర్తుకొచ్చిన నిరుద్యోగులు, ఈ నిరుద్యోగులు ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చారంటే హైదరాబాద్ కానీ రంగారెడ్డి జిల్లా 2 నియోజకవర్గాలలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. అక్కడ ముఖ్యంగా ఓట్లు వేసేది ఎవరంటే గ్రాడ్యుయేట్లు. వాళ్ళు ఎంతో కసితో ఎంతో బాధతో ఉన్నారు. కొందరైతే ఇంత చదువు చదివి ఉద్యోగం రాలేదు, ఇంటికి ఊళ్ళల్లో ఒక క్యాంపస్లో ఓయు క్యాంపస్ వేదికగా ఏదైతే ఉద్యమం చేసినామో ఆ క్యాంపస్ వేదికను ఊరేసుకుని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయినా కేసీఆర్ స్పందించలేదు. అసెంబ్లీ సాక్షిగా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని కూడా మర్చిపోయి మళ్ళీ తర్వాత మేము గుర్తు చేస్తాం, మేము ఎప్పుడు చెప్పినామా సాధ్యమా అని అంటున్నారు. సాధ్యం కాదు, మేము కూడా చెప్తున్నాం. ఖాళీలను భర్తీ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వెందుకు ఖాళీల విషయంలో చేస్తున్నావు, కాంట్రాక్ట్ సౌట్ స్కోరింగ్తో నడిపిస్తున్నావు, ఇది ఎంతవరకు న్యాయమని మేము నిరుద్యోగ పక్షాన్ని మేము ప్రయత్నిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఇకనైనా మేలుకోవాలి. ఆ ఉద్యోగ నోటిఫికేషన్ కూడా పూర్తిగా ఎన్ని ఖాళీ ఉన్నాయని నిష్పాక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎన్నికలను ఏర్పాటు చేయాలి. గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగానే వాళ్ళ మనుషులే కోర్టుకు వెళ్ళారు, నోటిఫికేషన్ ఆపేశారు. అలా కోర్టుకు వెళ్ళకోకుండా ఎలాంటి లోపాలు లేకుండా నోటిఫికేషన్ విడుదల చేయాలని 50,000 విడుదల చేస్తే మేము నిరుద్యోగ పక్షం ఒప్పుకోము. 150,000 ఉద్యోగాలు కాలున్నాయి, అవి వెంటనే విడుదల చేయాలని టీజేఎస్ టీఎన్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మోసపూరిత వైఖరి నడవదు కేసీఆర్. గతంలో మేము నమ్మినాం, 2 సార్లు నమ్మినాం, నమ్మినా కానీ మోసం చేసినాం. నీళ్ళు నియమకాలు నిధులు అన్నావు, ఏవీ లేవు. నీ కూతురైన కవితక్క
రెండు సంవత్సరాలు నిరుద్యోగం ఉన్నందుకు వెంటనే భర్తీ చేసి ఎమ్మెల్సీ చేసినాం, రేపు మాపం మద్దతు చేయబోతున్నాం. మీ ఇంటికో న్యాయం, తెలంగాణ ప్రజానీకానికి ఒక న్యాయం అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇకనైనా కబడ్దా నిరుద్యోగులు ఎవ్వరు ఊరికిన ప్రసక్తే లేదు. గతంలో దుబ్బాక హైదరాబాద్ ఏం జరిగిందో, రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా నేను బొందబెట్టడం ఖాయం. ఈ మోసపోయిన ప్రకటనలు నమ్మే పరిస్థితులు లేము. 150,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి, అది పకడ్బందీగా ఎలాంటి లోపాలు లేకుండా కోట్లు మెట్లు ఎక్కకుండా భర్తీ చేయాలని విద్యా సంఘాలుగా ప్రజా సంఘాలని డిమాండ్ చేస్తున్నాం.